నవంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం నవంబర్ 5కు వాయిదా వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి. మొదట మొత్తం చూసుకుంటే కనుక ఏపీ కేబినెట్ భేటీ మరోసారి వాయిదా పడిన పరిస్థితి కనిపించింది. ముందుగా నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు జరగాల్సిన ఏపీ కేబినెట్ కూడా 5వ తేదీకి మారుస్తూ కొద్దిసేపు క్రితం కూడా ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఒకటే కారణం కనిపిస్తా ఉంది. కేబినెట్ భేటీ వాయిదాకి సంబంధించి కూడా ఈ నెల 4వ తేదీన ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఎన్నికలకు సంబంధించి నిర్వహించాలా వద్దా అనే పిటిషన్ సంబంధించి కూడా 4వ తేదీ వరకు హైకోర్టులో పిటిషన్ వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి సంబంధించి కూడా బేస్ చేసుకుంటూ 4వ తేదీన హైకోర్టు నుంచి దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని 5వ తేదీన కేబినెట్ భేటీకి వెళ్లాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీ 5వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. గోవర్ధన, అయితే శివ మళ్ళీ ఎప్పటికి వాయిదా వేశారు అంటే 5వ తారీఖున జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే 4వ తేదీ హైకోర్టులో దీనికి సంబంధించి ఎన్నిక స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించాలా లేకపోతే వద్దా అనే దాన్ని బేస్ చేసుకుని కూడా హైకోర్టు నుంచి ఒక స్పష్టమైన తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 5వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 5వ తేదీ జరపకుండా ఉండేందుకుంటే ఇప్పటికే దాన్ని వాయిదా వేస్తూ ప్రకటించే అవకాశం ఉంది. ఖచ్చితంగా 5వ తేదీ అయితే మాత్రం ఏపీ కేబినెట్ నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపించింది. 5వ తేదీ కేబినెట్ భేటీలో మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అలాగే పోలవరం అంశాన్ని బేస్ చేసుకుని కూడా ఏపీ ప్రభుత్వం ఈ రెండు ఏజెండా కానీ కేబినెట్ భేటీ సమావేశం పెట్టుకున్నారు. కాబట్టి హైకోర్టు తీర్పులు పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని 5వ తేదీన ఖచ్చితంగా ఏపీ కేబినెట్ భేటీ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. గోవర్ధన, అయితే శివ మరి హైకోర్టు తీర్పు ఒకవేళ సమంజసంగా రానట్లయితే మళ్ళీ భేటీ వాయిదా పడే అవకాశం ఉందా? అసలు ఈ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ఇప్పటికే 4 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో పెట్టాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా వైజాగ్ తరలింపు సంబంధించి కానీ అలాగే 3 రాజధానులకు సంబంధించి అమరావతిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి 2017 కేబినెట్ ఆమోదం ప్రకారమే ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. కానీ దాదాపుగా 55,000 కోట్లకి చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు లేఖలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి కేబినెట్ కి సంబంధించి కూడా పోలవరంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి దాన్ని కేంద్రానికి పంపే యోచనలో కూడా ఏపీ సర్కారు ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్రంలో 1-2 కేసులు ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు వాయిదా వేశారు. ప్రస్తుతం 3 నుంచి దాదాపుగా 5-6 వేల వరకు ప్రతిరోజు కేసులు వస్తున్న పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో దాదాపుగా 8 లక్షల పైసీలు కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో రికవరీ శాతం కూడా కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తూ కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గోవర్ధన, రైట్, థ్యాంక్ యూ శివా.